సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. కన్నా లక్ష్మీనారాయణపై ఆటంబాబుల నాటి మాటలు విసిరారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు వస్తాదులా తయారు చేసి తనపై పోటీకి కన్నాను వదులుతున్నారని ఆయన భయపడే ప్రసక్తే లేదన్నారు రాంబాబు. సత్తెనపల్లి ప్రజలు తనవైపే ఉన్నారని అంబటి అన్నారు. ఈ కన్నా మా బ్రదర్ కన్నా ఉన్నాడు కదా, మా సీనియర్, మా పెద్దన్న కన్నా. కన్నా ఉడతబోపులకు భయపడడానికి రాజశేఖర్ రెడ్డి శిష్యుడు అంబటి రాంబాబు గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఎక్కడ పడితే అక్కడ దొరబడే వ్యక్తి కాదు. పార్టీ కోసం, పవర్ కోసం ఏ పార్టీలో పడితే ఆ పార్టీలోకి వెళ్ళేటటువంటి మనస్తత్వం కాదు. మళ్ళా చెబుతున్నా, విశ్వసనీయతకు మారు పేరు అంబటి రాంబాబు, గుర్తుపెట్టుకో అన్న కన్నా అని చెప్తా. రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని గుంటూరు కావాలి అని రాజశేఖర రెడ్డి గారి దయతో గుంటూరు వెళ్ళి చావు బతుకుల మీద గెలిచావే, సరే అది అయిపోయింది. గుంటూరులో గెలిచావుగా, సత్యపల్లి ఎందుకు వచ్చినా? సత్యనపల్లిలో కూడా చంద్రబాబు కాళ్ళు పట్టుకొని సత్యనపల్లి టిక్కెట్ తెచ్చుకున్నావు. నేను చెప్తున్నా, సత్యనపల్లిలో అంబటి రాంబాబు, మీ రాంబాబు టిక్కెట్ కోసం ఎవడి కాళ్ళు పట్టుకోడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మీద పోటీ చెయ్యబోతున్నాను. ప్రజలు నిర్ణయిస్తారు. తొడగొడుతున్నావుగా, కొట్టు చూస్తారు. నామే తొడగొట్టడానికి నిన్ను బాగా పిస్తాలాగా పిస్తా మేపి వస్తాదం చేసి పంపిస్తున్నారుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. నీ పిస్తా అంతా కక్కిస్తారు నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలని మనం చేస్తున్నా. సవాళ్ళు చేయకు కన్నా సవాళ్లకు పనులు కావు. చిత్తశుద్ధితో పనులు అవుతాయి, ధర్మంతో పనులు అవుతాయి. నా నిర్ణయం వలనే, ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం వలనే రాజశేఖర రెడ్డి క్యాబినెట్లోకి, డాక్టర్ వైఎస్ఆర్ క్యాబినెట్లోకి కన్నా వెళ్ళగలిగాడు. నా నిర్ణయం వేరుగా ఉంటే కన్నా ఆ రోజున మంత్రే కాలేడు.